గైస్, ఈరోజు మేము ఫిష్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. లైక్ అది ఎట్లా చేయాలో ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్గా ఫిషెస్ చాలా నీట్గా క్లీన్ చేసుకుని నెక్స్ట్ దాంట్లో ఆనియన్, మిర్చి యాడ్ చేయండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఇది చాలా సింపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ చేస్తాను చూడండి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి మీరు. నెక్స్ట్ ఫస్ట్ సాల్ట్, చాలా సింపుల్ అండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపు, ఆ తర్వాత చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫిష్ కర్రీలో కొంచెం ఎక్కువగానే మిర్చి పౌడర్ పడుతుంది. ఒకసారి మీకు ఎంత వేసుకుంటారో దానికి సరిపడా మీరు వేసుకోండి. మామూలుగా ఫిష్ కర్రీస్లో అయితే కొంచెం ఎక్కువ కారం పడుతుంది, కానీ చింతపండు వేస్తాం కదండి అందుకని. నెక్స్ట్ నేను ముందుగానే చింతపండు తీసుకుని పెట్టుకున్నాను, వాటర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత చింతపండు పిప్పు ఉంటుంది కదండి, అది తీసేసి దాని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం మిగిల్చాను, ఒకవేళ కావాల్సి సరిపోకపోతే పులుపు మళ్ళీ యాడ్ చేద్దామని. నెక్స్ట్ మీరు చూడండి, ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, సింపుల్గా ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, చింతపండు పులుపు వేసిన తర్వాత ఇట్లా కొంచెం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనకి ఇలా ఉంటుందండి. ఆ తర్వాత మనం దీన్ని ఇంకా స్టవ్ మీద మనం పెట్టుకుందాము. నేను వెలిగిస్తాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మాది రెడ్ చిల్లీ పౌడర్ వల్ల అంత కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఆన్ చేశానండి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అన్నా మీరు దాన్ని కుక్ చేయాలి, అంటే మీకు తెలిసిపోతుంది అది ఎట్లా ఉడుకుతుందో చూడండి. అది స్మెల్, ఫిష్ మనకి త్వరగానే బాయిల్ అవుతుంది, ఎక్కువ టైం కూడా మనకి తీసుకోదు. అది అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చూడండి, టేస్ట్ చూసిన తర్వాత దాంట్లో ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఫిష్ కర్రీ రాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే నెక్స్ట్ మీరు దీన్ని కంటిన్యూ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ ఐకాన్, మీకు ఏం కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.